ఎంగ్రబుల్ స్టార్ ప్రభాస్ తో నాగాశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. ఇక కే అంటే కల్కి అన్నారు, కానీ కాదు కృష్ణ లేదంటే కర్ణ అని కూడా మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు కాళభైరవ అంటున్నారు. ఇంతకీ ఏది నిజం? ఎందుకు ఈ టైటిల్ ఇంత రహస్యం? అన్నింటికీ మించి కంటెంట్ కేవలం సైఫై మూవీ మాత్రమే కాదా? టేకెలు ప్రభాస్ ప్రజెంట్ రకరకాల దేవుళ్ల అవతారాలతో బిజీ అయ్యాడు. ప్రాజెక్ట్ కేలో అయితే ఏకంగా ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. కే అంటే కల్కి అని కాదు కృష్ణుడని, కానే కాదు కర్ణుడని ప్రచారం జరుగుతోంది. ఈలోపు కాళభైరవ అనే పేరు కూడా సీన్లోకి వచ్చింది. రాధేశ్యామ్ మూవీ టైంలో కృష్ణుడి అంశగా ప్రభాస్ వస్తున్నాడనే ప్రచారం జరిగింది. టీజర్ కూడా అలాంటి స్పెక్యులేషన్కే దారితీసింది. కానీ తను పామిస్ట్ అని తేలడంతో లెక్క మారింది. ఏదేమైనా ప్రభాస్ ఇప్పుడు నార్మల్ హీరో నుంచి సూపర్ హీరో స్థాయికి చేరాడు. బాహుబలితోనే సూపర్ హీరో రేంజ్ ని చేరిన ప్రభాస్ ఏం చేసినా ఆ పాత్ర స్థాయి పెరుగుతోంది. హిట్ టు ఫ్లోప్ ని మించేలా ప్రభాస్ ఇమేజ్ క్రేజ్ పెరిగింది. అందుకు తగ్గ స్థాయి ఉన్న కథలంటే ఇక పురాణాలే అనే అభిప్రాయం పెరిగిందా? మిర్చిలో ఫైట్స్ తో దుమ్ముదొలిపిన ప్రభాస్ బాహుబలిగా మారి సూపర్ హీరో అయ్యాడు. రాధేశ్యామ్ ఆడకున్నా ప్రభాస్ స్టామినా ఏంటో తేల్చింది. ఇప్పుడు ఒక్కో దేవుడి అవతారం ఎత్తి తను సినిమాదేవుడిగా మారుతున్నాడు. ఆదిపురుషులో శ్రీరాముడిగా కనిపించనున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కేలో కలికిగా కనిపిస్తాడన్నారు. కాదు కృష్ణుడని, కానే కాదు కర్ణుడు అంటూ ప్రచారం చేస్తున్నారు. లేటెస్ట్ గా కాళభైరవ పేరునే కేగా వాడుతున్నారనే కొత్త ప్రచారం షురూ అయింది.